वेलकम टू चीपुरपल्ली चीपुरपल्ली रेलवे स्टेशन बैठते यह विधा उ चला चुनाव स्टेशन चूडा के मन की लाते मन की लफ्ट सैड टिकेट कौंटर अने पकेमो रिजर्वे टिकेट्स इतना आ पक् जनरल टिकेट्स मेन स्टेशन का चला तक ट्रेन आगताई स्टेशन में मत मूड प्लाटा अत अंदर मेन प्लाटा रेडे मन के पकोचे वोटे नंबर प्लाटा आ सैड रुण नंबर प्लाटा उ चीपुरपल्ली नुंडी विशाखपट्नम के 50 रूपीस अच्छे चार्ज चेशारु जनरल टिकेट अच्छे तीसुकुन्नानु नेनु नेनु एक्कालसिन ट्रैन प्लाटफॉर्म नंबर 2 कैते वस्तुंदि अटु साइड वेल्लाले ओकटो नंबर प्लाटफॉर्म मीदकि प्रशांति एक्सप्रेस अच्छे वस्तुंदि बेंगळूरु नुंडी भुवनेश्वर वेल्ले प्रशांति एक्सप्रेस ई ट्रैन एलएचबी कोचेस कि अपग्रेड चेसिन तर्वात इंदुलो कूडा स्लीपर क्लास कोचेस अनेवि बागा तग्गिंचारु इदेने कादु कोत्तगा अपग्रेड चेसिन एलएचबी कोचेस ट्रैन्स अन्नितिलो कूडानु एसी कोचलु बाग पेड़ स्लीपर क्लास कोचेस बाग तग्गिस्तुन्नारु दानि वल्ल एमवुतुंदंटे स्लीपर क्लास कोचेस अन्नी कूडा जनरल कोचला तयारैनाये एंदुकंटे जनरल टिकेट तीसुकुन्न वाळ्ळु खाली लेकपोते स्लीपर क्लास कोचेस एक्केस्तुन्नारु ఫైన్ రేంజ్కొని ఇదివరకడికన్నా ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇటువంటి ట్రైన్స్ లో జర్నీ చేయాలంటే ముఖ్యంగా స్లీపర్ క్లాస్ కోచ్లలో ఈ రోజు మనం జర్నీ చేయబోతున్న ట్రైన్ వచ్చేసి బ్రహ్మపూర్ నుండి విశాఖపట్నం వెళ్ళే ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లో నేనైతే చీపురుపల్లిలో జాయిన్ అవుతున్నాను విశాఖపట్నం వరకు అయితే వెళ్తాను ఈ ట్రైన్ లో మన ట్రైన్ అయితే ప్లాట్‌ఫామ్ నంబర్ 2 కి అయితే వస్తుంది వాగ్ 5 ఇంజిన్ తో వస్తుంది కొట్టి ఇంజిన్ ఇంతకు ముందు నా లాస్ట్ వీడియోలో చాలా మంది కామెంట్ చేసి అడిగారు అన్న కొత్తగా ఎల్హెచ్బి కోచెస్ కి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ పాత ఐసిఎఫ్ కోచెస్ ని ఏం చేస్తారు అని చెప్పేసి ఇదిగో ఏముందండి ఇలాగే మనకి ఏదో ఒక ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ గానో స్పెషల్ ఎక్స్‌ప్రెస్ గానో తోసేస్తారు చూసారా ఈ ట్రైన్ చూస్తే అలాగే ఉంది ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు బాగా ఓల్డ్ కోచెస్ ఈ ట్రైన్ లో మొత్తం జనరల్ కోచెసే ఉన్నాయి ఒకే ఒక సీసీ కోచ్ ఉంది చైర్ కారు మిగతాన్నీ కూడా జనరల్ కోచెసే ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు చీపురుపల్లి నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అవడంతోనే చాలా ఫాస్ట్ గా అయితే తీసుకెళ్తున్నాడు మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయనగరం నేనైతే చివర్ భోగిలు అయితే ఉన్నాను ఇక ఈ ట్రైన్ వివరాలలోకి వెళ్తే ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 18525 18526 బ్రహ్మపూర్ విశాఖపట్నం ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకి బ్రహ్మపూర్ లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకి విశాఖపట్నం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లో బయలుదేరి సాయంత్రం 8 గంటల 25 నిమిషాలకి బ్రహ్మపూర్ అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 278 కిలోమీటర్లు ఈ ట్రైన్ లో మొత్తం 11 కోచ్లు అయితే ఉన్నాయి ఒక ఏసీ చైర్ కార్ కోచ్ రెండు ఎస్ఎల్ఆర్డీ కోచ్లు మిగతా 8 కూడా జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి ఈ ట్రైన్ లో ఇక ఈ ట్రైన్ మార్గం మధ్యలో బ్రహ్మపూర్ తర్వాత ఇచ్చాపురం సోంపేట పలాస నౌపాడ శ్రీకాకుళం రోడ్ పొందూరు చీపురుపల్లి విజయనగరం కొత్తవలస సింహాచలం విశాఖపట్నం స్టేషన్లు అయితే ఆగుతుంది ఈ ట్రైన్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో జరుగుతుంది విజయనగరం స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండు ఇంజన్లు చూసారా వైట్ కలర్ లో ఉన్నది వాప్ 7 ఇంజన్ రెడ్ కలర్ లో ఉంది వాప్ 4 ఇంజన్ రెండు కూడా పవర్ఫుల్ ఇంజన్స్ స్టేషన్ బయట అయితే పార్క్ చాలా బాగుంది చూడడానికి వెల్కమ్ టు విజయనగరం జంక్షన్ జంక్షన్ రైల్వే స్టేషన్ మనకి ఇక్కడి నుంచి పార్వతీపురం రాయగడ లైన్ అయితే వేరే సెపరేట్ అవుతుంది మొత్తం 5 ప్లాట్‌ఫామ్స్ అయితే ఉంటాయి ఈ స్టేషన్ లో చాలా పెద్ద స్టేషన్ ఇది మనకి ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి VZM ఈ రైల్వే స్టేషన్ లో రీసెంట్ గా రైల్ కోచ్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేశారు వెళ్ళాలి ఒకసారి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో కూడా రివ్యూ చేసి చెప్పాలి మీకు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ లో అయితే మన ట్రైన్ ఆగింది అఫీషియల్ గా 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది ఇక్కడ బండి కూడా పావు గంట లేట్ గా అయితే నడుస్తుంది ప్రెజెంట్ నేను ఈ చివర్ బోగీలో ఎక్కాను
విజయనగరం నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మనకు వచ్చేసి నెక్స్ట్ స్టాపు కొత్తవలస జంక్షను, ఆ తర్వాత సింహాచలం. సింహాచలం తర్వాత డైరెక్ట్గా విశాఖపట్నం స్టేషన్లోనే మన ట్రైన్ ఆగుతుంది. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా తీస్తున్నాడు. అసలు లాస్ట్ బోగీలో ఉండడం వల్ల మనకి గాలి విపరీతంగా వస్తుంది. అసలు ఉండలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. అలా ఉంది ఇక్కడ నా పరిస్థితి. బై బై విజయనగరం జంక్షన్. విజయనగరం తర్వాత మన ట్రైన్ అయితే కొంచెం స్లో చేసాడు. ఇప్పటివరకు చితక్కుట్టే హెడ్ బండ్. అసలు మనకి దూరంగా టెంపుల్ కనిపిస్తుంది చూడండి, ఆంజనేయ స్వామి స్టాచ్యూ అది కనిపిస్తుంది మనకి. రామబాణం టెంపుల్ అంటారంట దాన్ని. అక్కడ మొత్తం ఆ టెంపుల్ అంతా కూడా రామబాణం ఆకారంలో అయితే ఉంటుంది. చాలా బాగుంటుందంట. నైట్ టైము లేజర్ లైటింగ్ అది కూడా వేస్తారంట. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, మనకి టైం సెట్ అవ్వట్లేదు. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి ఆ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. చూడండి దుమ్ము ర్యాక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది మన ట్రైన్. మ్యాక్సిమం స్పీడ్ అయితే కొట్టేస్తున్నాడు, 110 స్పీడు. మామూలుగా లేదు అసలు, దుమ్ము అయితే ర్యాక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మొత్తం ఒళ్ళంతా దుమ్ము పట్టేసింది, వేడి గాలేస్తుంది. నిలబడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. నేనైతే కూర్చునిపోయాను ఫుట్బోర్డ్ దగ్గర. వెల్కమ్ టు కొత్తవలస జంక్షన్. ఇది కూడా జంక్షన్ రైల్వే స్టేషన్ కొత్తవలస అనేది. మనకి ఇక్కడ నుంచి అరకు వెళ్ళడానికి రూట్ అయితే సపరేట్ అవుతుంది. స్టేషన్ అయితే మనకు ఆ సైడ్ ఇచ్చాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చింది ట్రైన్. అసలు లేచి చూపిస్తాను కూడా మనకి అవ్వట్లేదు ఇక్కడ. నేనైతే ఫుట్బోర్డ్ దగ్గర అడ్జస్ట్ అయిపోయాను. అసలు ఉండలేకపోతున్నాం, వేడిగా వస్తుంది గాలి. అసలు ఎప్పుడు జర్నీ ఫినిష్ అవుదా అని చూస్తున్నాను నేను ఈరోజు. అసలు ఈ రూట్లో చాలా లొకేషన్స్ అయిపోయి చూపిద్దాం అనుకున్నాను మీకు, కానీ అసలు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తల పూట వచ్చేస్తుంది అసలు ఈ వేడి గాలికి. అసలు ఉండలేకపోతున్నాను ట్రైన్లో. విశాఖపట్నం బ్రహ్మపూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సింహాచలం స్టేషన్కి అయితే మన ట్రైన్ వచ్చింది. ఈ స్టేషన్ కూడా వచ్చేసి SCM 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఆగింది. సిగ్నల్ కూడా వచ్చేసింది మన ట్రైన్కి. సింహాచలం నుండి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 10 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది మన ట్రైన్ ప్రస్తుతానికి. చాలామంది దిగిపోయారు ఈ స్టేషన్లో. మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడే ఉంది. విశాఖపట్నం మెయిన్ స్టేషన్ కన్నా సింహాచలం స్టేషన్లోనే దిగిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విశాఖపట్నం. ట్రైన్ పక్కనే వ్యాగ్నైన్ లోకోమోటివ్ అయితే వెళ్తుంది. ఈ ట్రైన్కి అటాచ్ చేస్తారు అది. ఈ ట్రైన్ వెంటనే రిటర్న్ అవుతుంది ఇప్పుడు. ఈ ట్రైన్ స్టేషన్లోకి వెళ్ళగానే మళ్ళీ ఆ ఇంజిన్ తగిలించేస్తాడు. అవన్నీ ఇంజిన్లు చూసారా, అన్నీ ఎలా ఉన్నాయి, లైన్గా పెట్టేసి ఉన్నాయి. ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్డు. ఇప్పుడు ఈ ఇంజిన్ అయితే మన ట్రైన్కి అయితే అటాచ్ చేస్తారనమాట. ఈ స్టేషన్లోకి వెళ్ళగానే పెట్టేస్తారు దీన్ని. టైం ఉండదు కదా పెద్ద, ఆల్రెడీ మనకి 1.5 గంటలు లేట్ అయిపోయింది ట్రైను. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్.
మొత్తానికి 1.5 గంటలు లేట్లో అయితే మన ట్రైన్ స్టేషన్కి చేరుకుంది. పక్కనైతే ఒక ఏసీ ఎక్స్ప్రెస్ ఉంది, విశాఖపట్నం సికింద్రాబాద్ షాలిమార్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ట్రైన్ అయితే బాగా ముందుకు తీసుకెళ్ళిపోతాడు, ఎందుకంటే చిన్న ట్రైన్ కదా, బాగా ముందుకు వెళ్ళిపోద్ది అనుకుంటున్నాను. నా జర్నీ అయితే కంటిన్యూ అవుతుంది, విశాఖపట్నం నుండి భీమవరం వరకు అయితే వెళ్ళాలి. విశాఖపట్నం నుంచి బెంగళూరుకి స్పెషల్ ట్రైన్ వయా భీమవరం మీదుగా వేశాడు కదా, ఆ ట్రైన్లో అయితే జర్నీ చేయబోతున్నాను. మన నెక్స్ట్ వీడియో కూడా అదే వస్తుంది, దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చాలా అంటే చాలా రష్గా ఉంది, దిగే వాళ్ళని కూడా దిగనెత్తలేదు, ఎక్కేస్తున్నారు. ఇప్పుడు బండి అంటే రిటర్న్ అయిపోద్ది 10 మినిట్స్లో. నేను వెళ్ళాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే ఉంది, ఇంకా మనకి 1 అవర్ టైం అయితే ఉంది. ఈ బ్లాగ్ అనేది ఎక్కడ ఎండ్ చేస్తున్నాం, ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ట్రైన్ వీడియోస్ కోసం, ట్రైన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.